నమస్తే, వెల్కమ్ టు సోదా టీవీ. ముఖ్యంగా రేపటి ఎలక్షన్కి అయితే అంతా సర్వం సిద్ధం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు మనం చూస్తున్నట్టయితే సెక్టార్లకు సంబంధించి కూడా విభజించి పోలింగ్ ఆఫీసర్లు ఏదైతే ఉందో, పోలింగ్ ఏజెంట్లతో సహా మొత్తం పోలింగ్ బూత్లకి సెక్టార్లుగా విభజించి అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి ఏవైతే బ్యాలెట్ బాక్సులు ఉన్నాయో ఈవీఎం సంబంధించి కూడా మెయిన్గా వాళ్ళు ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు కూడా పోలీస్ సిబ్బందితో కూడా వాళ్ళని మెయిన్గా సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉంటారో, అలాగే గవర్నమెంట్ టీచర్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే పోలింగ్ ఆఫీసర్స్ ఉంటారో ప్రతి బూత్కి కూడా ఇంచుమించు 6 అంటే 1000 ఓట్లు కనుక పైచిలకి ఓట్లు ఉంటాయి కనుక 6 సిబ్బందిని, 1000 కంటే తక్కువ ఓట్లు ఉంటాయి కనుక 5 సిబ్బందిని కూడా పెట్టి అలాగే ఒక్కొక్క సెక్టార్కి కూడా 10 బూతులను కేటాయించి అంటే 7 నుంచి 10 బూతుల వరకు కేటాయించి వాళ్ళకి పోలీస్ బందోబస్తు ఇచ్చి ఇంచుమించు ఎన్నికలన్నీ కూడా సజావుగా జరిగేలాగా మెయిన్గా ఇక్కడ చూడడం చూస్తున్నాం కూడా. ఏదైతే మనకి చూస్తున్నామో రేపటి ఎలక్షన్కి సంబంధించి అందరి భవితవ్యం కూడా ఆ బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉండబోతుంది. మెయిన్గా చూసుకుంటే కనుక 175 నియోజకవర్గాలకు సంబంధించి, అలాగే 25 లోక్సభ స్థానాలకు సంబంధించి రేపు ఎలక్షన్ అయితే ఆంధ్రాలో మొదలు కాబోతుంది. ఉదయం 6 మాక్ పోలింగ్, తర్వాత 7 నుంచి డైరెక్ట్గా పోలింగ్ అనేది ప్రజలు వినియోగించుకోవచ్చు అని కూడా మనకి కలెక్టర్లు కూడా చెప్పడం చూస్తాం.